హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి హోమ్ స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. రెగ్యులర్గా వీడియోస్ అని అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా ఒక థమ్స్అప్ ఇవ్వడం అనేది మర్చిపోకుండా లైక్ చేసి చెప్పండి. అలాగే మీకు కంటెంట్ అనేది నచ్చితే అలాగే కమెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ ఇవాళ వీడియోలో నేను ఒక మంచి టాపిక్ తీసుకొచ్చాను. అది ఏంటంటే, మేకప్ వేసుకుంటే ఎవరైనా కూడా అందంగానే కనిపిస్తారు, కానీ మేకప్ వాడకుండా రెగ్యులర్గా మీ డైలీ రొటీన్లో మీరు అందంగా కనిపించడానికి ఏమేమి చేయాలి అనేవి, మీ లైఫ్ స్టైల్లో చిన్న చిన్న పాటి చేంజెస్ అనేవి మీరు చేసుకుంటే మీ లైఫ్ స్టైల్ ఎంత బాగుంటుంది, అది ఆ చేంజ్ వల్ల మీ ఫేస్, మీ బాడీలో కండిషన్ మొత్తం అంతా ఎలా చేంజ్ అవుతుంది, అండ్ మేకప్ లేకుండా మీరు ఎంత అందంగా కనిపిస్తారు అనేది కొన్ని కొన్ని టిప్స్ ద్వారా మీకు ఇవాళ షేర్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేస్తాను. రండి నాతోటి. అండ్ సహజంగా అందం రావాలంటే మెయిన్గా కొన్ని కొన్ని మనం చేయవలసి ఉంటుంది. అది మెయిన్ ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్. ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చాలా మంచిగా ఉండాలి. అలాగే మీకు స్కిన్ కానీ ఎక్కువగా అందంగా కనిపించాలన్నా, సాఫ్ట్గా గ్లోయింగ్గా కనిపించాలంటే మీరు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ తీసుకోవాల్సి వస్తుందన్నమాట. అవి ఏంటంటే, మీకు రెగ్యులర్గా బాదాం తీసుకోండి, వాల్నట్ తీసుకోండి, అలాగే ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి, ఇంకా కొన్ని కొన్ని పంకిన్ ఉంటుంది, పంకిన్ తీసుకోండి, పంకిన్ సీడ్స్ తీసుకోండి, అలాగే మంచి ఫ్రూట్స్ ఉంటాయి అవి కూడా తీసుకోండి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మీరు తీసుకోవడం వల్ల ఏంటంటే, మీ స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది నేచురల్గా, అలాగే సాగ్నింగ్ స్కిన్ కాకుండా స్కిన్ ఎలాస్టిసిటీ అనేది చాలా చాలా బాగుంటుంది. కాబట్టి మెయిన్ టిప్ ఏంటంటే, ఫుడ్ అనేది మనం కంట్రోల్లో ఉంచుకుని మంచి ఫుడ్ అనేది మన చర్మానికి ఎంత మంచిది, మన హెల్త్కి ఎంత మంచిది అని ఆలోచించి తీసుకోవాలి. అండ్ ఇదే పాయింట్లో ఇంకోటి వస్తుంది ఏంటంటే, జంక్ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. రెగ్యులర్గానే ఇప్పుడు అలవాటు అయ్యింది మొత్తానికి మానుకోవాలంటే చాలా కష్టం, కానీ దాన్ని కొంచెం కొంచెంగా క్రమం క్రమంగా మీరు తగ్గించుకుంటూ ఉంటే, మీరు రెగ్యులర్గా తినే ఈ జంక్ అనేది మంత్లీ వన్స్ తర్వాత 2 మంత్స్కి ఒకసారి, అలాగే 3 మంత్స్కి ఒకసారి మెల్లమెల్లగా కొంచెం కొంచెం అలా తగ్గించుకుంటూ ఉంటే క్రమంగా అది అలాగే తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి జంక్ అనేది అవాయిడ్ చేయండి. అండ్ ఫుడ్ తర్వాత మెయిన్ ఇంకోటి వచ్చేది ఏంటంటే వాటర్. దగ్గర దగ్గర మీ మనిషికి, మీ బాడీ వెయిట్కి తగ్గట్టుగా ఎవ్రీ పర్సన్ అనేవాళ్ళు డైలీ 3 లీటర్స్ వాటర్ అనేది తీసుకోవాలి. ఇది కొంచెం వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి పెరుగుతూ ఉంటుంది కూడా. కాబట్టి అలాగని ఎక్కువగా నీరు తాగేయకూడదు, అలాగని తక్కువ కూడా నీళ్ళు తాగేయకూడదు. మాక్సిమం 3 లీటర్స్ అనేది తాగండి. ఒకవేళ తాగడానికి అవ్వడం లేదు 3 లీటర్లు కూడా అనుకుంటే, దగ్గర దగ్గర 8 గ్లాసులు నీళ్లు డైలీ తాగడానికి ట్రై చేయాలి. ఈ వాటర్ అనేది మన బాడీ మెటబాలిక్ రేట్ పెంచుతుంది, అలాగే లోపల ఏమైనా ఉండే కెమికల్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నింటినీ కూడా కంప్లీట్గా పంపించేస్తుంది బయటికి. అండ్ మీ ఫ్రెష్ స్కిన్ అనేది కూడా చాలా ఫ్రెష్గా, చాలా క్లియర్గా ఉంటుంది అన్నమాట ఈ వాటర్ తాగడం వల్ల. అండ్ దీని తర్వాత వచ్చిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మంచిది నిద్ర. మినిమం 8 to 9 hours స్లీప్ అనేది మీకు కంపల్సరీ ఉండాలి. పడుకునే ముందు నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, పడుకునే ముందు 2-3 గంటల పాటు మీరు ఫోన్లు కానీ ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా దగ్గరకు రానివ్వకుండా మీరు చూసుకోండి. ఇది మెల్లగా అలవాటు చేసుకోండి. ఇలా చేస్తూ ఉండడం ఏంటంటే, మంచి నిద్ర అనేది మీకు వెంటనే నిద్ర వస్తుంది, అలాగే 8 to 9 hours స్లీప్ అనేది మీకు మెయింటైన్ అవుతుంది అన్నమాట. మంచి నిద్రపోవడం వల్ల చాలా చాలా యూజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కొన్ని పెట్టుంచాను, మంచి నిద్ర ఎవరికి ఎంత అవసరం అనేది. అది కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ వేసి ఉంచుతాను, మీరు చెక్ చేద్దాం అనుకుంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ స్లీప్ తర్వాత మంచిగా స్కిన్ మెయింటెనెన్స్ అనేది ఉండాలన్నమాట. అంటే మనం చాలామంది, నేననే కాదు చాలామంది, రకరకాల స్కిన్ ప్రొడక్ట్స్ వాడతారు, కానీ కీప్ ఆన్ చేంజింగ్గా వాళ్ళు మారుస్తూ ఇది ట్రై చేద్దాం అదే ట్రై చేద్దాం కాకుండా ఒక స్కిన్ కేర్కి స్టక్ అయి ఉండండి. ఇది వాడుతున్నాను, ఇది నా చర్మానికి పడింది అనుకుంటే, ఇది నా స్కిన్కి సెట్ అయింది అనుకుంటే దాన్నే కంటిన్యూ చేయండి, ఇంకా రకరకాలు మార్చకండి. అలాగే వీటితో పాటు కొంచెం పాటు వర్కౌట్ అనేది చేయాలి. వర్కౌట్ అంటే పెద్దగా ఎక్సర్సైజ్లు అని నేను చెప్పడం లేదు. ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి చాలా చాలా మంచిది. నాకు ఎక్సర్సైజ్ కూడా చేయడానికి అవ్వడం లేదు అనుకునే వాళ్ళు డైలీ 1/2 hour నుంచి 1 hour వరకు వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. ఇది కూడా చేయడం వల్ల మీకు ఏంటంటే, వాకింగ్ చేయడం వల్ల చాలా చాలా యూజెస్ ఉంటాయి. అవి ఒకటి రెండు అని చెప్పడానికి ఏం లేదు, చాలా ఉంటాయి. కాబట్టి డైలీ 1/2 hour to 1 hour వాకింగ్ అనేది చేయండి. అలాగే స్కిన్ కి ఎక్స్ఫోలియేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏం లేదు, స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మీకు రకరకాల ప్రొడక్ట్స్ వాడటం వల్ల, బయట తిరగడం వల్ల, ఇలాంటి పొల్యూషన్ బాగా మన స్కిన్ మీద పడినప్పుడు ఏంటంటే, ఫేస్ కి బాడీకి కంప్లీట్ గా మీకు స్క్రబ్బింగ్ అనేది కంప్లీట్గా చేసుకోవాలి. బయట బయట అన్ని ప్రొడక్ట్స్ అన్ని వాడక్కర్లేదు, ఇంట్లో ఉండేవి కూడా
న్యాచురల్ స్క్రబ్బింగ్ ఏజెంట్స్ ఉంటాయి కదా, అవి వాడుకుని కూడా మీరు ఎక్స్ఫోలియేషన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇది చేసుకుని మీకు స్కిన్ అనేది క్లియర్గా ఉండేటట్టు చేసుకోవాలి. అలాగే మనం బయటికి అసమానం తిరుగుతూ ఉంటాం కాబట్టి కంపల్సరీగా సన్స్క్రీన్ అనేది మీరు తప్పకుండా రాకూడదని ట్రై చేయండి. సన్స్క్రీన్స్ చాలా చాలా ఉన్నాయి వెరైటీస్, అందుకని బయట దొరికే మార్కెట్లో దొరికినవన్నీ కాకుండా మ్యాక్సిమం 30-40+ సన్స్క్రీన్ లోషన్స్ తీసుకుని అవి డాక్టర్ సజెస్టెడ్ అయితే చాలా చాలా మంచివి. ఒక్కసారి సజెస్ట్ తీసుకున్నాక అవి మీరు రెగ్యులర్గా వాడుతూ ఉంటే మీరు ఎప్పటికీ కలకాలం దీన్ని సన్స్క్రీన్ అనేది వాడాల్సిందే తప్పదు. ఇంత ఎండలో ఇంత పొల్యూషన్లో మనం ఉంటున్నాం కాబట్టి అలాగే మంచి సన్స్క్రీన్ అనేది వాడడానికి ట్రై చేయండి. అండ్ దీని తర్వాత ఎండలోంచి వెళ్ళి వచ్చిన తర్వాత మొహం కడుక్కోవడం, కాల్చేతులు కడుక్కోవడం అండ్ పర్సనల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయడం చేయండి. దీని తర్వాత మీ హెయిర్కి వచ్చేస్తే రెగ్యులర్గా అంటే 2-3 మంత్స్కి హెయిర్ ట్రిమ్మింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే స్ప్లిట్ ఎండ్స్ కానీ ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటే ఈ కొసలు అనేవి మీరు కట్ చేస్తే ఏంటంటే మనకి మొక్కలు కట్ చేస్తే ఎలా బాగా పెరుగుతాయి, అలాగే మన హెయిర్ టిష్యూ కూడా కట్ చేసే కొద్దీ పెరుగుతుంటుంది. కాబట్టి రెగ్యులర్గా ట్రిమ్మింగ్ అనేది చేస్తూ ఉండండి. దీని తర్వాత మనకి రెగ్యులర్గా మన డైలీ రొటీన్స్లో చాలా మందికి మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఆల్టర్నేటివ్స్ అనేవి చూసుకోండి. స్ట్రెస్ తగ్గించుకుంటే మీకు చాలా చాలా మంచి మంచి ఉపయోగాలు అనేవి ఉంటాయి. కాబట్టి స్ట్రెస్ అనేది తగ్గించడానికి వెంటనే అయిపోతుందని నేను చెప్పడం లేదు, దీనికి ఎంత గాబరా తగ్గించుకుంటే అంత మంచిది. దానికోసం మీరు ఏంటంటే కొంచెం టైం మెయింటైన్ అనేది, టైం మేనేజ్మెంట్ అనేది చేసుకుంటే మీకు ఈ స్ట్రెస్ అనేది చాలా చాలా వరకు తగ్గుతుంది. అండ్ 70%-80% జబ్బులు కానీ ఏవైనా రోగాలు కానీ ఈ స్ట్రెస్ ద్వారానే వస్తున్నాయి. కాబట్టి ఈ స్ట్రెస్ అనేది తగ్గించుకోవడానికి అది మన చేతిలోనే ఉన్నది, కాబట్టి మాక్సిమం స్ట్రెస్ తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. అండ్ దీని తర్వాత వచ్చేసి ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు ఫేస్ మసాజ్ అనేది చేయాలి. మన బాడీ పార్ట్ లో మొత్తం మనకు ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేది ఏంటంటే ఫేస్ ఒకటే, కాబట్టి దీనికి ఫేస్ మసాజ్ అనేది, బాడీ మసాజ్ అనేది కంప్లీట్ గా చేసుకోండి. మంచి ఆయిల్స్ తీసుకోండి, లేకపోతే సహజంగా వచ్చే నువ్వుల నూనె తీసుకోండి, దీన్ని తీసుకుని లేకపోతే కొబ్బరి నూనె తీసుకుని ఫేస్ మసాజ్ అనేది చేసుకుంటూ ఉండండి. వారానికి ఒకసారి కానీ 10 రోజులకి ఒకసారి కానీ ఫేస్ మసాజ్ చేసుకోండి, స్క్రబ్బింగ్ చేసుకోండి. టైం దొరికితే కనీసం వారానికి ఒక్కసారైనా సున్నిపిండి పెట్టుకుని స్నానం చేయడానికి ట్రై చేయండి. అండ్ వారానికి 2 సార్లు మాత్రమే తల స్నానం చేయడానికి ట్రై చేయండి. రోజు సిల్కీ హెయిర్ ఉండాలి, బౌన్సీ హెయిర్ ఉండాలని చెప్పేసి తల స్నానాలు చేసేయకుండా షాంపూలతోటి నార్మల్గా వారానికి 2 సార్లు చేయడానికి ట్రై చేయండి. అండ్ ఏ ప్రోడక్ట్స్ అయినా, స్కిన్ కేర్ కానీ, బాడీ కేర్ కానీ, హెయిర్ కేర్ కానీ, వీటిలో ఏవి తీసుకున్నా కూడా 60% కన్నా తక్కువగా ఉండే పారాబెన్ కానీ, సల్ఫేట్ కానీ, ఇలాంటి పెట్రోకెమికల్స్ కానీ ఉండేవి తక్కువగా ఉండేవి, 60% కన్నా తక్కువగా ఉండే ఇలాంటి కెమికల్స్ తక్కువగా ఉండే ప్రొడక్ట్స్ అనేవి మీరు ఎంచుకుని వాడడానికి ట్రై చేయండి. అండ్ దీని తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు పింపుల్స్ ఎక్కువగా ఉన్నాయంటే పింపుల్కి తగినంత మంచి ట్రీట్మెంట్ తీసుకోండి. హోమ్ రెమెడీస్తో తగినంత వరకు హోమ్ రెమెడీస్ ట్రై చేయండి. అండ్ వీటికన్నా బియాండ్గా మాకు పింపుల్స్ ప్రాబ్లం ఉన్నది అనుకుంటే కంపల్సరీ డెర్మటాలజిస్ట్ని సజెస్ట్ చేసి వాళ్ళతోటి కన్సల్ట్ చేసుకున్నాక వాళ్ళు ఇచ్చే క్రీమ్స్ కానీ ఇలాంటి మెడిసిన్స్ కానీ వాడడానికి ట్రై చేయండి. అండ్ ఇవన్నీతో పాటు మంచిగా బట్టలు వేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. మీకు బాడీకి, మీ స్ట్రక్చర్కి తగినట్టుగా ఉండే మీ అవుట్ఫిట్ అనేది ఉండాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు నాకు ఈ రకంగా సెట్ అవుతాయి కాబట్టి నేను వేసుకుంటున్నాను. ఏవైతే నాకు సూట్ కానీ బట్టలు నేను వేసుకుంటే చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. బయట ప్రపంచంతో నాకేం సంబంధం, నా ఇష్టం వచ్చినట్టు నేను వేసుకుంటాను అనుకోవడం కానీ మనం బయటకు వెళ్తే ఆ ప్రపంచమే మనం చూస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా వాళ్ళు చూసి అమ్మ బాగున్నది అన్నట్టుగా ఉండాలి కానీ వాళ్ళు చూసి మన ఈల వేసేటట్టుగా ఉండకూడదు. అండ్ అది మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ అవుట్ఫిట్ అనేది చాలా డీసెంట్గా ఉండేటట్టు ట్రై చేయండి. అండ్ నా ఇష్ట ప్రకారం అని కాకుండా బయటకి వాళ్ళతో నాకు సంబంధం ఏంటని కాకుండా బయటకు వెళ్తేనే బయట వాళ్ళు మనందరినీ చూస్తారు కాబట్టి వాళ్ళ కోసమే మనం రకరకాల బట్టలు వేసుకోవడం కానీ రకరకాలుగా రెడీ అయ్యి వెళ్ళడం కానీ చేస్తుంటాం. కాబట్టి వాళ్ళతో నాకు సంబంధం లేదని కాకుండా అందరికీ నచ్చేటట్టుగా, అందరూ మెచ్చేటట్టుగా బట్టలు వేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీ కంఫర్ట్ లెవెల్స్ కూడా చూసుకుని మీరు బట్టలు వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ కూడా ఇన్ని రకాలు ఉన్నా కూడా మీ మొహంలో చిన్నపాటి చిరునవ్వు లేదంటే ఇవన్నీ కూడా వేస్ట్ అన్నట్టే లెక్క. కాబట్టి ఎప్పుడు కూడా మీరు మాట్లాడినా, మీరు ఏ పని చేస్తున్నా, యువతలు వాళ్ళతో డీల్ చేస్తున్నా, లేకపోతే సరదాగా మీరు ఫ్యామిలీతో అవుతున్నా కూడా, కలిసిమెలిసి ఉంటున్నా కూడా సరదాగా నవ్వుతూ ఉంటే, మీ ఫేస్లో ఆ నవ్వు అనేది ఎప్పుడు ఉంటే అది ఒక 100 రకాల స్ట్రెస్ బూస్టర్స్ కింద మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి మంచి ప్రాపర్ స్మైలింగ్ అనేది మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీటన్నిటితో ఇవన్నీ మీరు కంటిన్యూగా ఇవి పాటిస్తూ ఉన్నారనుకోండి, ఇవే కాదు ఇంకా చాలా చాలా ఉన్నాయి, మెయిన్గా ఇవి పాటిస్తూ ఉన్నారంటే మీరు ఏ రకమైన మేకప్ లేకుండా డైలీ కూడా మీరు చాలా అందంగా కనిపిస్తారు కదా. ఇవి తప్పకుండా ట్రై చేసి చూడండి, 1 నెల రోజులు ట్రై చేయండి, మీకే మీ లైఫ్ స్టైల్లో చాలా చాలా చేంజెస్ అనేవి కనిపిస్తాయి.
అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.